వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారికి స్వాగతం, శుభ స్వాగతం. ప్రజలందరికీ అభివాదం చేస్తున్నారు. వైఎస్ విజయమ్మ గారు, వారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. లక్షలాది మంది ప్రజల గుండె చప్పుడు మీ చిరునవ్వు, ఆ చిరునవ్వే జగన్ కు వరం. వేదికపైకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు విచ్చేశారు, వారికి మనందరి పక్షాన ఆత్మీయ స్వాగతం, శుభ స్వాగతం. వైఎస్ షర్మిల గారు అన్న చే వదిలిన బాణం. వైఎస్ షర్మిల అందరికీ అభివాదం చేస్తున్నారు. మనందరి సోదరి షర్మిల గారు, మంగళగిరిలో షర్మిలమ్మ గారు చెప్పిన మాటలు అందరికీ గుర్తున్నాయి కదూ. స్వాగతం, శుభ స్వాగతం. షర్మిలమ్మకు స్వాగతం. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నటువంటి యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, శుభ స్వాగతం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనూ, రాష్ట్రంలోనూ, రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ టీవీల ముందు కూర్చుని వీక్షిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. వేదిక పైన ఆసీనులైన వారిలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారు ఉన్నారు, వారికి స్వాగతం, శుభ స్వాగతం. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ కుటుంబం మన కోసం, మన భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి కాలాన్ని త్యాగం చేశారు. కేవలం ప్రజల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. 14 మాసాలు సుదీర్ఘ పాదయాత్ర, ప్రజా సంకల్పాన్ని తెలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పాదయాత్ర. ఆ పాదయాత్ర ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే తండ్రి బాటలోనే పయనిస్తూ నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను మీతోనే ఉంటాను అని చెప్పి ఆ సమస్యల్ని తెలుసుకోవటం కోసం ప్రత్యక్షంగా పాదయాత్రకు చేపట్టారు. ఆ పాదయాత్రలోనే సమస్యలను గుర్తించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన పథకాలు అమలు చేస్తూ వాటికి కొనసాగింపుగా తమిళనాడు అధ్యక్షులు స్టాలిన్ గారు విచ్చేశారు, వారికి ఇదే స్వాగతం, శుభ స్వాగతం. ఆంధ్ర ప్రజల స్వాగతం.